हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल सुमश्री व्लॉग्स एंड रेसिपीज। नेनु मी सुमश्री। ई रोज मन रेसीपी वच्चेसी उगादी पच्चड़ी। अंदर की मुंदुगा उगादी शुभाकांक्षलु। उगादी पच्चड़ी अंटे चेन रुचुल सम्मेलनमु। चेन रुचुलु अंटे आरु रुचुल कलयिक। इप्पुडु आरु रुचुलु एंटो चूद्दाम। आरु रुचुलु वच्चेसी मामिडिकाय, इंका बेल्लम तुरुमु, चिंतपंडु गुज्जु, ఒక టీ స్పూన్ వేప పువ్వు, ఒక పావు టీ స్పూన్ కారము, ఒక పావు టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ కానీ లేదంటే ఇలాంటి మట్టి కుండ కానీ తీసుకోవాలి. తీసుకొని అందులో మనం ఉగాది పచ్చడి తయారు చేసుకుందాం. ఇది ఒక హాఫ్ కప్పు బెల్లము. మనం తీపి కోసం బెల్లం వాడుతున్నాం. అలాగే ఇది చింతపండు గుజ్జు. మనము పులుపు కోసం చింతపండు గుజ్జును వాడుతున్నాము. ఇది ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. ఇవి లేత మామిడికాయ ముక్కలు. మనకు లేత మామిడికాయ ముక్కలు అయితేనే వగరు అనేది బాగా తెలుస్తుంది. ఇది మనం వగరు కోసం వాడతాము కాబట్టి ఇవి లేత మామిడికాయ ముక్కలు ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ కారం. దీనికి బదులు మిరియాల పొడి కూడా వాడుకోవచ్చు. నేను కారం తీసుకున్నాను. అలాగే ఉపదనం కోసం సాల్ట్ తీసుకున్నాను, ఒక పావు టీ స్పూన్ సాల్ట్. అలాగే చేదు కోసం లేత వేప పువ్వు. ఇది లేత వేప పువ్వు తీసుకొని శుభ్రంగా కడిగి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు మనము ఎంత పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నామో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను లేత కొబ్బరి ముక్కలు యాడ్ చేస్తున్నాను, ఒక టీ స్పూను. అలాగే కోకోనట్ వాటర్ ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. మనకి ఇవి యాడ్ చేయడం వలన ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది ఉగాది పచ్చడికి. మనకి ఇప్పుడు ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఉగాది రోజున పొద్దున్నే దేవుడికి పూజ చేసి నైవేద్యంగా పెట్టి పొద్దున్నే ఇంట్లో వాళ్ళందరూ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పులుపు, చేదు, వగరు, తీపి అన్నీ చెండుచుల కలయిక కాబట్టి మన హెల్త్కు చాలా మంచిది. అందరికీ ఉగాది పచ్చడి నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త రెసిపీస్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.